కావాలంటే ఎంతో బాధపడిపోయారు. మరి మీరు రేపు గ్రామాల్లో ఒక గౌరవ బిడ్డకు కష్టం వస్తే అధికారులని గల్లో పట్టి నిలబెట్టగలిగే తమ్ము కనపడాలే. అంతేకాదు, జై గౌరవ ఉద్యమంతో అక్కడి నుంచి వస్తుండే ఎంఆర్ఓ ఆఫీసు పోలీస్ స్టేషన్లు గడగడగడ ఉడికేటటువంటి పరిస్థితులు రావాలి. ఒకప్పుడు కమ్యూనిస్టు పోరాట యోధులు ఊళ్ళలోకి వస్తున్నారంటే పొలిటికల్ లీడర్లు అధికారులు గడగడ వణికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ జై గౌరవ ఉద్యమకారులు కూడా ఆ పాత్రని పోషించాల్సిన అవసరం ఉంది. రేపు గ్రామంలో గౌరవ ఉంటాడు, ఎండ్ నుంచో అధికారులు ఎక్సైజ్ అధికారులు వస్తారు, అక్రమంగా కేసులు పనాయించడానికి వస్తారు, లేకపోతే తాళి చెట్లను నరికేసిన పట్టించుకోకుండా ఉంటారు. అటువంటిప్పుడు ఒక జై గౌరవ ఉద్యమ నేతగా నీ బాధ్యత ఏంటి? నేను మాట్లాడలేను, మనం చేసుకుని పోయి ఇంత పండుగ. దీనివల్ల మన ఉద్యమానికి వచ్చే ప్రయోజనం ఏంటి? అయ్యా, మనం న్యాయబద్ధ పోరాటం, చట్టబద్ధమైనటువంటి పోరాటం, మనం తీవ్రవాదులం కాదు, మనం లేకపోతే అల్ఖైదా వాళ్ళం కాదు. ఈ ప్రజాస్వామ్యంలో న్యాయబద్ధంగా మనకు రావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నాం కాబట్టి ఇంకా భయం ఎందుకు అని నేను మీ అందరినీ ప్రశ్నిస్తా ఉన్నా. ఇక భయపడాల్సిన అవసరం లేదు. గౌరవ బిడ్డకు కష్టం వస్తే నేనున్నా అని చెప్పి ధైర్యం చెప్పగలిగే దమ్ముని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు నిర్మాణం మన కార్యకర్తలుగా మనమందరం కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 1:10 అంటే ఈచ్ వన్ టీచ్ 10. ఈరోజు మీరు ఇక్కడ విన్నారు, ఈ సబ్జెక్ట్ విన్నారు, ఇని ఏం చేయాలి? ఇంటికి పోయి మర్చిపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? నీ పక్కన ఉన్న నలుగురు పిలుచుకోండి, అయ్యా నిన్న జయగౌడ కార్యకర్తల శిబిరానికి పోయినాం, నిన్న జయగౌడ రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి ఇన్ని కష్టాలు పోలానుకున్నాయి, మా ఉద్యమం ద్వారా ఇంతమంది మీద దాడులు చేసినాం, మా ఉద్యమం ద్వారా ఇంతమందికి అండగా నిలబడగలిగినాం, మా ఉద్యమం ద్వారా ఇంతమందిని రాజకీయంగా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నీవు కూడా మా వెంట కదిలిగా ఈ గుండెలపై గౌతుల చంద్ర జెండా వేసుకొని నువ్వు నిలబడు. నీ గుండెల మీద చంద్రబాబు అమ్మ బొమ్మ, జగన్ బొమ్మ, లేకపోతే ఆ రాహుల్ గాంధీ బొమ్మ వేసుకున్నంత మాత్రాన నీవు బానిసవైతే తప్ప నువ్వు బాధ్యత కావు. అదే నీ గుండెల మీద నీ జాతి బిడ్డ కండ వేసుకొని తిరిగితే మాత్రం నువ్వు ఆత్మగౌరవ పోరాటం చెప్పాలి. నేను చెప్పగలను, ఇవాళ ఈ గుండెల మీద సర్దార్ గౌతమ చంద్ర గౌడుకు జెండా వేసుకొని ఎస్ ఆయన రక్తం నా రక్తం ఒకటే, ఆయన తరఫున నేను ప్రశ్నిస్తున్నాను, నేను చెప్పగలను. కానీ మీరు మీ మెడల మీద వేసుకున్నటువంటి కండువలో చంద్రబాబు బొమ్మ, జగన్ బొమ్మ, రాహుల్ బొమ్మ ఉంటే నువ్వు చెప్పగలవా రాహుల్ గాంధీ రక్తం నా రక్తం ఒకటే, చంద్రబాబు రక్తం నా రక్తం ఒకటే, జగన్మోహన్ రెడ్డి రక్తం నా రక్తం ఒకటే అని నువ్వు ఆయన తరఫున ప్రశ్నించగలవా నేను అంటా ఉన్నా. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఇవాళ మన చరిత్ర ధ్వంసమైంది, మన ప్రజాప్రతినిధుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మన గుర్తుదారుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, మన తాడి చెట్లు నరికివేస్తూ ఉన్నారు, మన చెట్లను పెంచుకోకుండా అడ్డుకుంటా ఉన్నారు, వీటితో పాటు మన సంస్కృతిని కూడా ధ్వంసం చేస్తూ ఉన్నారు. ఇవాళ మనందరికీ తెలుసు కౌండిన్య ఎడ్యుకేషన్ ట్రస్ట్ అన్నారు. కౌండిన్య అంటే ఎవరు, ఎందుకు వచ్చినాం, ఎవరి కౌండిన్య, ఎంతమందికి తెలుసు? తను పెళ్ళయ్యేటప్పుడు నీ గోత్రం ఏంటంటే కౌండిన్య అని చెప్తాం, లేకపోతే ఏ సందర్భంలోనే నువ్వు ఏ గోత్రం అంటే కౌండిన్య గోత్రం అని చెప్తావు. కానీ కౌండిన్యుడు ఎవరో తెలవదు, కంట మహేశ్వరుడు ఎవరో తెలవదు, మన కులదైవం ఎవరో తెలవదు, మన గుళ్ళాడునే తెలవదు. కానీ రోడ్ల మీద ఏ గుడి కనపడితే ఆ గుడి వెనక పడి పోతా ఉన్నాం. కానీ మన చరిత్ర ఏంటి అని తెలుసుకోవాల్సిన బాధ్యత ముందు ఊళ్ళున్నటువంటి గౌళ్ళ కంటే జయగౌరవ కార్యకర్తలకు ఎక్కువ బాధ్యత ఉంది. నువ్వు రేపు ఊళ్ళలో పోతావు, వాడేదో చెప్తాడు పాపనోడు, ఆడేదో గుళ్ళని చూపిస్తూ ఉంటాడు. అయ్యా, మన కులానికి ఒక చరిత్ర ఉంది, మన కులానికి ఒక దైవం ఉంది, మన ఆత్మగౌరవం ఉందని మనం ఎందుకు చెప్పుకోవడం లేదు? ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత ఉంది. నీకే తెలవకపోతే నువ్వు ఉన్న ఊళ్ళో ఉన్నటువంటి గౌరవ బిడ్డకు ఏమి నేర్పుతావు? ఏమి నేర్పలేవు. అటువంటి పరిస్థితుల్లో జై గౌరవ ఉద్యమం కాడ వస్తుందంటే మిగతా సంఘాలు, వేరే సంఘాలు, అరే గౌరవ ఆత్మగౌరవ వేదిక ఆ నాయకుడు అని చెప్పి నీ వైపు గర్వంగా చూడాలి తప్ప కడవేసుకొని తిరుగుతాడు ఇంకా ఏం లేదు వేసి కాడంటే నీకేం గౌరవం అని కూడా నేను చెప్తా ఉన్నా. అంతేకాదు, మీరు ప్రతిరోజు గ్రామంలో మీటింగ్ ప్లాన్ చేయండి, అయ్యా ఈ గ్రామంలో ఒక సమస్య ఉంది, రండి కూర్చుందాం చేయగలుగుతున్నాం, మా రాష్ట్ర నాయకత్వం వస్తారు, మా జాతీయ నాయకత్వం వస్తారు, చర్చించుకుందాం రండి అని కూడా మనం చెప్పుకోవచ్చు. మంచికలపూడి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి మహంకాళి టెంపుల్ సమస్య ఉంటే వాళ్ళు మనలాగా ఊకనే వచ్చి రాలే, మా గ్రామంలో గౌరవులందరినీ కూర్చోబెట్టగలుగుతాం,
రండి అని చెప్తే ఆ గ్రామానికి పోయి అర్ధరాత్రి పోయి ఆ గ్రామంలో మీటింగ్ పెట్టి ఆ మంచికల కూడి ఉన్నటువంటి మహంకాళి టెంపుల్ కండగా జయగౌడ ఉద్యమం కూడా పోరాటం చేశారని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసి అప్పటి నుంచి కూడా మొన్న కేఈ కృష్ణమూర్తి గౌడ్ గారి గారిని తీసుకుపోయాం. అయ్యా ఇది గౌడుల ఆత్మగౌరవం, మన దేవాలయం, మన కులదైవం, కానీ దీన్ని కావాలని కొందరు వేరే కులాలు దీన్ని కబ్జా పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎం గా, గౌడ ఆత్మగౌరవ బిడ్డగా నీవు అండగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేసి వచ్చాము. విజ్ఞప్తులు నడుస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా కింద నుంచి ఉద్యమ బలం పెరగకపోతే పైన నాయకుడు ఏం చేయలేడు. వాళ్ళు అంటున్నారు, అయ్యా మీరు బాగానే చెప్తా ఉన్నారు, మేము పోయి అక్కడ రిప్రజెంటేషన్ చేద్దామని పోతే అక్కడికి పోయేసరికి అంతా అగ్రకుల పెద్దందారులే, వాళ్ళ కులం కూడా ఒక్కటైతే ఉన్నారు, మేమేం చేయలేని పరిస్థితులు ఉన్నాం. ఎందుకు అంటే మేము జీతం చేయడానికి వచ్చినాం, ఈ రాజకీయ పార్టీలో పనిచేయడానికి వచ్చినాం. ఇందులోకి వస్తే మన తప్పులే ఉండకవు, వాళ్ళు చెప్పిందే వేయడం తప్ప మనం చెప్పడానికి, మనం చెప్పింది తీసుకోవడానికి ఆడెవరు సిద్ధంగా లేడని ప్రజాప్రతినిధులు చేతులు ఎత్తేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వాళ్ళు చేయకపోతే అక్కడ నా గౌడ బిడ్డలు రోడ్డెక్కి యుద్ధం చేస్తారనే భయాన్ని మనం ఎప్పుడైతే కల్పించగలుగుతామో ఆ రోజు మన గౌడ ప్రజాప్రతినిధి గుండెల మీద చేయాలని బిడ్డ ఈ పని చేస్తామో వస్తామో అని చెప్పి కొట్లాడేటటువంటి అవకాశం ఇస్తాడు. కాబట్టి మనం దాని విధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. రేపు 6 నెలల తర్వాత మళ్ళా ఈ రాష్ట్రంలో మళ్ళా ఎన్నికల కోసం రాబోతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పటికే చాలా డిమాండ్ పెట్టాం, అయ్యా మా కులానికి ఏమైనా చేయండి, మాకు ఒక 1000 కోట్లు ఇవ్వండి, మా వాళ్ళకు మా దాంట్లో ఉన్నటువంటి వితంతువులకు ఒక 5000 రూపాయలు ఇవ్వండి, మా దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకు తాజ్ఘట నుంచి పడవలకు ఒక 10 లక్షల రూపాయలు ఇవ్వండి. 560 జీవో ప్రకారం మాకు ఇక్కడ తాజ్ఘట్లు తెచ్చుకోవడానికి ప్రతి గ్రామానికి 5 నుంచి 10 ఎకరాలు ఇవ్వండి. ఎన్నో డిమాండ్ పెట్టాం, ఏమైంది? మాకు గౌడ బిడ్డలకు ఒక హాస్టల్ కావాలని డిమాండ్ పెట్టాం, ఏమైంది? ఇక్కడ ఉన్నటువంటి మన గౌడ బిడ్డల కోసం సర్దార్ గౌతులొచ్చిన ఆత్మగౌరవ వేదిక లాగా ఆయన ఒక విగ్రహాన్ని అమరావతిలో పెట్టాలని డిమాండ్ చేసినాం, ఏమైంది? అంటే 80 లక్షల గౌడ్ల ఓట్లు ఊకనే దొబ్బుకపోదామని వస్తున్నటువంటి పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా నేను చెప్తా ఉన్నా. మరి ఇవన్నీ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎవరు చెప్పాలి వీళ్ళకు ఈ సమస్యలన్నీ ఇన్ని ఉన్నాయని ఎవరు చెప్పాలి? ఇవాళ ఈ కులానికి కష్టాలు ఉన్నాయి, ఈ కులంలో ఆత్మగౌరవంతో బయటకు వచ్చే వాళ్ళు లేరు. మన ఇంటి పక్కనే వేరే కులం పోడతాడు, మన భూమి ఉంచుకుంటాడు. మన ఇంటి పక్కన వేరే కులం పోడతాడు, మన ఇంటి మీద రాజేస్తాడు. మన ఇంటి పక్కన వేరే కులం పోడుంటాడు, మన అమ్మాయికి వేధిస్తుంటాడు. మన ఇంటి పక్కన వేరే వాడు ఉంటాడు, మన మీద దాడులు చేస్తూ ఉంటాడు. మన లేదు కానీ ఇవేమి పట్టించుకోము, ఇవేమి పట్టించుకోము. కానీ వాడేదో చూపిస్తాడు, బాలకృష్ణ బొమ్మ చేయగానే వీడు గుండెలు కోసుకుంటాడు, వాడు జూనియర్ NTR బొమ్మ చూపించగానే వీడు గుండెలు కోసుకుంటాడు, వాడు పవన్ కళ్యాణ్ బొమ్మ చూపించగానే వీడు గుండెలు కోసుకుంటాడు. నువ్వు ఈ కోసుకుంటూ బతుకుతున్నంత వారు వాళ్ళు పోతనే ఉంటుంటారు. ఏ నీ జాతికి వీరులు లేరా, పోరాట యోధులు లేరా, స్పృహ లేదా, చైతన్యం లేదా, ఏం చేస్తా ఉన్నారు? ఒక్కొక్కరి ఇంట్లో పోతే మొత్తం చంద్రబాబు ఫోటోలు, వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు అన్నీ ఉంటాయి. ఈయన తాత ఫోటో తెలియదు, అయ్య ఫోటో కూడా తెలియదు. నాకంత కోపం వస్తూ ఉంది, దుర్మార్గం ఇది. నీ తండ్రిని గౌరవించు, నీ తాతని గౌరవించు, నీ కులంలో పుట్టినటువంటి జాతి వీరులను గౌరవించు. అంతేగాని నీ ఇంటి నిండా ఎవడియో బొమ్మలు పెట్టుకుంటే ఏమన్నా ప్రయోజనం ఉందా నేను అడుగుతా ఉన్నా. నీకు పార్టీ అభిమానం అంటాడు, ఏం అభిమానం అండి? నీ గురించి ఏనాడన్నా పవన్ కళ్యాణ్ రోడ్డెక్కి గౌడకి అన్యాయం జరిగిందని మాట్లాడగలిగిందా? చంద్రబాబు నాయుడు నీ కోసమేనన్నా ధర్నా చేసిందా? లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నీ కోసమేనన్నా ఆమెను నిరాదీక్ష చేసిందా? ఎట్ల నీకు అభిమానేతడు, ఎట్ల నీకు లేదు? ఇది దుర్మార్గం, ఇది అన్యాయం. వారి ఓట్ల కోసం, వాళ్ళ సీట్ల కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ అవకాశాల కోసం చేస్తున్నటువంటి వారికి నువ్వు వెనకంగా భజన చేసుకుంటా పోతే ఇక నేను ఎవడు మాట్లాడు. నేను ఒక్కటే విషయం చెప్తా విను, ఇటు నుంచి పులి వస్తుంది, ఇటు నుంచి మేకలు వస్తున్నాయి, నువ్వు ఎటువైపు తప్పించుకుంటావు? పులిని చూసి భయపడతావా, మేకలను చూసి భయపడతావా? పులిని చూసి భయపడ, మేకలు చూసి ఏక ఏమనవా, 20 అయినా ఏం కదా అని అడుగుతాం. అంటే పులిలాగా బతకాలి తప్ప మేకల్లాగా మాత్రం మనం బతకదు. ఇలా మనం మేకలు పోయినాం, వీళ్ళ పీకలు వచ్చినా వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళని చంపేసినా వీళ్ళు పట్టించుకోరు, వీళ్ళ వృత్తిని ధ్వంసం చేసినా వీళ్ళు పట్టించుకోరు అనేటటువంటి గర్వంతో వాళ్ళు ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో ఒక్కొక్క జయగౌరవ కార్యకర్త ఒక్కొక్క సింహంలాగా, ఒక్కొక్క పులిలాగా సర్దార్ గౌతులొచ్చిన స్పృహతోటి గుండెల మీద కండువ వేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం, బాధ్యత కూడా మనకు. మొన్నటి మొన్న ఒకసారి చూసినాం, ఏ ఊరిలో మీటింగ్ పోయినాం, ఒక ఆయన పాపం ఆటో డ్రైవర్ ఊరికి వచ్చిండు, అయ్యా కొద్దిగా జయగౌడది ఆ జెండా వేయ్యా అన్నాడు. అంటే ఎందుకు వేయాలంటే
ఆ మా ఇంటి పక్కన ఒక ఆయన జయగౌడ్ జెండాని మా ఇంటి మీద కట్టుకున్నాడు. పక్కన వాడు వేరే పోడు అంతకుముందు ఒరే గౌరవడానికి పిలిచేది జయగౌడ్ జెండా చూసినాక ఓ జయగౌడ రా అని పిలుస్తా ఉన్నాడు. అంటే ఒరే అనడం కంటే జయగౌడ్ అంత గొప్పగా ఉంది, మంచిగా అనిపించింది, నాకు కూడా జెండా ఇస్తే నా ఇంటి మీద కట్టుకుంటాను. అంటే జయగౌడ్ ఉద్యమ నేపథ్యం తిట్టి నోని నోటితో జై పట్టించేటటువంటి ఉద్యమం ఈ జయగౌడ్ ఉద్యమం అన్న విషయాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మనం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళం, రేపు సభ్యత్వం ఉంది, జయగౌడ్ సభ్యత్వం చాలా మంది అంటారు ఏ జయగౌడ్ మస్తు చేస్తా ఉంది మీ సభ్యత్వం ఎంతో చెప్పు అంటాడు ఒకడు. నీ సభ్యత్వం ఎంతో చెప్పలేకపోతే మనం చేసినటువంటి ప్రయత్నం అంతా వృధా అవుతుంది. అందువల్ల త్వరలో సభ్యత్వం పుస్తకాలు వస్తాయి. మనం సభ్యత్వం ద్వారా జయగౌడ్ ఉద్యమంలోకి కనీసం ఈ సంవత్సరంలో 100,000 మందిని నేర్పించేటటువంటి ఒక బ్రోకర్ ప్రణాళిక ఉంది. అంటే నీ వెనక 100,000 మంది ఉందంటే నువ్వు చెప్తున్నటువంటి ఒక్కొక్క ప్రెస్ మీట్కి ప్రభుత్వాల వెన్నులో వంపు పుడతాయి. నీ వెనక 1,000 మంది ఉంటే వాడు ఎవరు పట్టించుకోడు, ఏ వాళ్ళేదో 4 మేకలు మాట్లాడుకుంటా ఉండదు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. కానీ నీ వెనక 100,000 సభ్యత్వం ఉందంటే అరే జయగౌడ్ ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో మీటింగ్ పెడతా ఉన్నారంట, ఎస్పి ఇంటెలిజెన్స్ పోండి, లేకపోతే ఐడి పార్టీ పోండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి, అక్కడ ఏం మాట్లాడుతుండో వినండి, దానికి సంబంధించినటువంటి కార్యాచరణ తయారు చేయండి అని ప్రభుత్వం వాళ్ళకు ఆదేశాలు జారీ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే మన వెనక 100,000 మంది ఉండాలి. అంటే 100,000 సభ్యత్వం మనం చేపించాల్సిన బాధ్యత ఉంది. మరి ఆ విధంగా చేసుకుంటూ కనీసం మనం ముందు 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 ఒక 10,00,000 సభ్యత్వం కాక తేగలితే ఇవాళ చూడండి, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మనం మాట్లాడుకుంటున్నటువంటి కాపు ఉద్యమం ఉంది. కాపు ఉద్యమంలో అని ఎవరా బాబు, కాపు ఉద్యమం అయితే ముద్రగడ పద్మనాభం. ఒక ముద్రగడ పద్మనాభం కింద ఒక ఫింగర్ టిప్ కింద 900,000 మంది సభ్యత్వం ఉంది. ఇవాళ ఆయన ఒక మాట మాట్లాడి ఫింగర్ ఇక్కడ టిప్ చేస్తే 900,000 మందికి సమాచారం చేరుతూ ఉంది. అందుకనే ఆయనను చూస్తే భయపడతా ఉంది. ఆయన అడిగిన 5,000 కోట్లు ఇచ్చింది, ఆయన అడిగినందుకు ప్రతి గ్రామానికి 25 ఎకరాల పారిశ్రామిక వాడిచ్చారు, ఆయన అడిగినందుకు 1,000 కోట్లు సంవత్సరానికి 1,000 కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 5,000 కోట్లు ఇచ్చారు, అప్లై చేసుకున్న ప్రతి నిరుద్యోగికి 10,00,000 రూపాయలు ఇస్తే అవి మళ్ళీ తిరిగి కట్టాల్సిన అవసరం లేదు, బ్యాంకు పోయి షూరిటీలు పెట్టాల్సిన అవసరం లేదు, 20,00,000 రూపాయలు అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి 20,00,000 రూపాయలు విదేశీ విద్యార్థికి ఇస్తే అవి తిరిగి కట్టాల్సిన అవసరం లేదు. ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలం? ఆయన ఫింగర్ టిప్ నుంచి వచ్చింది. అంటే 900,000 సభ్యత్వం ఆయన ఉద్యమం కింద ఉంది కాబట్టి ఇవాళ ప్రభుత్వం గడగడలాడుతూ ఉంది, వాళ్ళు అడిగిన డిమాండ్ నెరవేరుస్తూ ఉంది. మరి మనమేం చేస్తున్నాం, ఎంతసేపు మనం కొద్దిమంది రావడం అరే వస్తావారు అంటే ఏ మన పోయి వచ్చింది మళ్ళీ పోతాం అని మాట్లాడుకోవడం, ఇందులో ఏం ప్రయోజనం?